గురుదేవ దత్త నమో నారసింహాయ నమ దేయస్వామి నమ ఆయు శరాచార్య గురవే నమ అస్మద్ గురుచరణపాదారుృందాభ్యామో నమ శ్రీగర్భ్యో నమ హరి ఓం గురవే సర్వోకాం భిషజే భవరోగిణం నిధయ్యాం దక్షిణమూర్త నమ దక్షిణామూర్తిపాదారృందాభ్యామో నమ జ్ఞానానందమయందేవలస్ఫటికా ఆధారం సర్వ్యానా హై గ్రీవం వా స్మహే

ఏ గురుదేవదత్త మనం ఈరోజు విశేషమైన గొప్ప విశేషం తెలుసుకుందాం అనుకున్నాం అది ఏమిటనగా కాలికి చాలామంది ఎడమ కాలికి ఒక నల్ల దారం కడుతుంటారు ఆ దారం ఎందుకు అంటే మనం అది ఇంటికి కూడా కట్టచ్చు మన ఇంటి గుమ్మాన్ని కూడా కట్టుకోవచ్చు అది చాలామంది ఈ తాడుని వాడుతూ ఉండొచ్చు ఈ నల్లదారం కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటంటే నల్లదారం వల్ల ఒక చెడుని అది ఆల్రెడీ నల్లగా ఉంది కనుక అది చెడుని పోకూడదు అనమాట చాలామంది గమనించండి రాత్రిప్పుడు నిద్రపోయేటప్పుడు నల్లబట్టలు వేసుకుని నిద్రపోతే నిద్ర బాగా పడుతుంది ఇందువల్ల అంటే దిష్టి పోతుంది కనుక నల్లదారం కాలు కట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది చిన్నపిల్లప్పుడు మనం చిన్నప్పుడు పుట్టంగానే తనకి పిల్లలు కానీ ఒక నెల రెండు మూడు నెలలు వచ్చేదాకా కూడా ఒక ఆరు నెలలు వచ్చేదాకా కూడా తల్లి కుంకుమ పెట్టదు నల్ల కుంకుమ పెడుతుంది అంటే నల్ల తిలకంలాగా పెడుతుంది అది అది మనం గంధంతో అనేక రకాల వస్తువులతో దాన్ని తయారు చేసి ఆ గంధాన్ని నల్ల గంధాన్ని పెడతారన్నమాట అంటే నల్లబొట్టును బొగ్గ చుక్కను లేకపోతే మొహాన పెడుతుంటారు అది పెట్టుకోవడం వల్ల ఎటువంటి దిష్టి పిల్లలు తగలకుండా ఉంటుంది బాలాష్టాలు లేకుండా ఉంటాయి అని నల్లబొట్టును వాడుతూ ఉంటాం అలానే నల్ల దారం ఎంత ప్రభావితమైందో నల్ల బొట్టు కూడా అంత ప్రభావితమైంది నలుపు వస్త్రం ఎక్కువ వాడకూడదు అది ఏదైనా భయం వేసిన దిష్టి తగిన సమయంలో నల్ల గుడ్డ కానీ నల్ల దారం కానీ వేసుకోవచ్చు కట్టుకోవచ్చు కానీ నల్ల వస్త్రం మాత్రం పూర్తిగా ధరించకూడదు అది ధరించినప్పుడు ఏమవుతుంటే అనేక రకాల ఎక్కువ ఎక్కువగా అధికమవుతాం జరుగుతుంటుంది మనం గమనించాల్సి వచ్చేటంటే అంటే ఈ నల్లదారం చాలా చోట్ల ఎడంగాలి కడుతూ ఉంటారు అంటే చెడు అనేది ఉంటే ఎడంగాల ద్వారా పోతూ ఉంటుంది కురిదాల ద్వారా కురికాల ద్వారా ప్రవేశించి ఎడంకాలు ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందని మనకు భావంతో కడుతూ ఉంటారు నల్లదారం కడుతూ ఉంటారు దిష్టి అనేక రకాలుగా ఉంటుంది దిష్టి అనేది ఏం చేస్తారు గుమ్మడికాయ దిష్టి తీస్తారు నిమ్మకాయ దిష్టి తీస్తారు పటుకు తెస్తారు అది ఉప్పుతో తీస్తారు మిరపకాయలు తీస్తారు అది ఒక కోడి గుడితో కూడా దిష్టి తీస్తుంటారు అంటే గుమ్మడికాయతో కూడా దిష్టి తీస్తారు గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ కన్నా అంటే మంచి గుమ్మడికాయ అంటే ఎర్ర గుమ్మడికాయ దానికన్నా కూడా బూడి గుమ్మడికాయ చాలా ప్రసిద్ధమైంది దాంతో దిష్టి తీసినట్లయితే ఎలాంటి దిష్టి అయినా తొలిగిపోతుంది చాలామంది పిల్లలు అర్ధాత్పడి లేచి భయపడుతూ ఉంటారు నిద్ర పట్టదు పన్నెండు నుండి రెండు గంటల వరకు కూడా కొంచెం అరుపులు కేకలు చేస్తూ ఉంటారు దాన్ని గాలి సోకడం అంటుంటాం గాలి సోకడం అంటే మా పిల్లలప్పుడు ఇంట్లో కనుక మనం లైట్ వేయకుండా కనుక చీకటిలో కనుక పడుకుంటే కనుక బాలపిసాచాలు అంటారనమాట బాల పిశాచాలు వచ్చి చిన్నపిల్లల్ని ఎక్కువ బాధపడుతూ ఉంటాయట అందుకనే చిన్నప్పుడే ఫలీకరణ హోమాలను చేస్తుంటారనమాట జాతా సూచనలు చేస్తుంటారు ఈ జాతకంలో చేస్తుంటారనమాట ఈ హోమ ప్రభావంలో ఇవన్నీ దోషాలను పోతాయని అందుకే పురుటి ఇంటి గది కూడా ఎప్పుడు లైట్ వెలుగుతూ ఉండాలంటారు లైట్ లేకుండా చీకటిగా ఉండకూడదు ఇప్పుడు మనం పడుకున్నా అంతే మనం పొడిగినప్పుడు చీకటి గదిలో పడుకోకూడదు లైట్ కంపల్సరీ ఎంతో కొంత లైట్ మనకి మనం కనబడేటంత లైట్ అయినా ఉండాలి ఉండి ఆ లైట్ కింద మనం పడుకోవాలి ఆ దీపం అంత వెలుగుతూనే ఉండాలి చీకటి గదిలో పడుకుంటే కనుక బాలపిచాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాయి అందుకని ఈ పిల్లలు భయపడుతూ ఉంటారని రాత్రి వేళ భయపడుతుంటారని ఎక్కడో తిరిగి వస్తుంటారు ఏదో నిమ్మకాయ ఏదైనా తొక్కుతుంటారు దారిలో అవన్నీ ఆవహిస్తాయని భయంతో నల్లదారం కడుతూ ఉంటారు నల్లదారం కడితే కనుక ఏ దిష్టి ఉండబోతుంది ఇది ఒకటే దీని ఒకదానికే కాదు కాలు ఒకదానికి కాదు కారు కూడా కడతారు బండి కూడా కడతారు వాహనాలు అన్నిటికీ కడతారు ఇది కట్టుకోవడం మంచిదే దీనివల్ల చెడు స్వభావం చెడు ప్రభావం తగ్గుతుంది కొంచెం మనం చాలా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకొక చిన్న విశేషం ఏంటంటే ఈ నల్లదారము చేతి కూడా కట్టుకోవచ్చు కానీ చేతికి అంత ఎక్కువ మంది కట్టుకోవచ్చు నల్ల కాలుగా ఎక్కువ ప్రవర్తిస్తుంటారు కాలుకి ఎక్కువ మంది కట్టుకుంటూ ఉంటారు ఈ నల్ల నల్లదారం అనేది ప్రసిద్ధమైంది కానీ మనం ఏం చేయాలి అంటే దీన్ని పొరపాటున వస్త్ర నల్ల వస్త్రాలు మాత్రం శనివారం అయితే శనివారం నల్ల వస్త్రం కట్టుకోవడం కొంతమంది గురువారం అయితే గురువారం ఎల్లో కలర్ కట్టడం ఇవన్నీ చేస్తుంటారు అవన్నీ అవసరం లేదు నల్లని వస్త్రం మాత్రం పొరపాటును కూడా కట్టకూడదు ఎందువల్ల కట్టకూడదు అంటే మనస్సు చంచలంగా ఉంటుంది సుఖంగా ఉండలేకపోతారు టెన్షన్ పడుతుంటారు అనేది నల్ల కారు కానీ నల్ల వస్తువు కానీ నల్లని పదార్థం ఏది కూడా కొనొద్దు అని చెప్తుంటా అది ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందుకనే మనం క్లేశం అంటాం జుట్టు ముట్కున్నా కూడా చేగొడుకుంటుంటాం ఎందువల్ల అంటే క్లేశం అనేది బాధ కలిగిస్తుంది కనుక దుఃఖాన్ని ఇస్తుంది కనుక అని అందుకని చెప్తుంటాం మనం క్లేశాన్ని కూడా ముట్టకూడదు అని ముట్టుకునేది కాలు కానీ తల కానీ ముట్టకూడదు ముట్టిన వెంటనే చేగడుక్కోవాలి అంటే కొంచెం చెడుని నెగుడు సిస్టమ్ తయారు చేస్తుందని మన మనస్సుకి నెగుడు ఆలోచన ఇస్తుందని భయంతో ముట్టుకోదంటాం అంత తప్ప ఏం ప్రమాదం ఏం కాదు నల్లటి వస్త్రం వేయకుంటే మంచిది రాత్రి కూడా వేసుకుంటే మాత్రం బాగా నిద్రపడుతుంది అని ఎంత దిష్టి తగిలినా సరే నిద్ర బాగుంటుంది ఈ దారం నల్ల దారం కోసం మనం చెప్తున్నాం నల్ల దారం మనం ఇరంగాలి కట్టుకోవచ్చు ఇలాంటి దిష్టి మనకు తగలకుండా ఉంటుంది మనం అందుకని ఎందుకు అసలు అసలు దిష్టి అసలు ఎందుకు తగలాలి మనం తగిలేట్గా మనం ఎందుకు చేసుకోవాలి అని కూడా ఆలోచిద్దాం మహా మనము ఎప్పుడు కూడా అమావాస్య రోజు ప్రయాణం చేస్తుంటాం ప్రయాణం చేయొద్దు చాలామంది పెద్దవాళ్ళు వాదిస్తుంటారు ఎందుకంటే అమావాస్య రోజు ప్రయాణం చేస్తే చంద్రుడు యొక్క ప్రభావం మన మీద ఉండదు చంద్రుడు యొక్క ప్రభావం అంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది చిందుకు ప్రభావం ప్రభావం మన మీద లేకపోతే మనసు నిర్మలంగా ఉండకపోవడం వల్ల మనం వాహన ప్రమాదాలు చేసుకుంటామని భయం ఉంటుంది తెలియకుండానే గొడవలు పడుతుంటాము కింద పడుతుంటాము అది చాలా ప్రమాదకరమైన అనమాట రోజు పడ్డామంటే మనిషి ఒక పట్టణాన్ని కోరుకోడి కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఎందుకంటే అది కొంచెం భయంతో కూడుకున్నది అది రోజు పడకూడదు కొట్టుకోకూడదు గొడవలు పడకూడదు ఆ రోజు ప్రశాంతంగా ఉండడం మంచిదని భావం మనకి అమావాస్య అంత చాలా ప్రసిద్ధమైన రోజు అందుకని ఈ నల్లధారాన్ని మనము ఎందుకు కట్టాలి అవసరం ఏమిటంటే మనం బయటకు వెళ్ళి వస్తాము ఇంటి రాగానే కాలు వడుకోము అదే చెప్పులతో ఇంటికి వెళ్ళిపోతాము లేదా చెప్పులు బయట వెళ్ళేసి లోపల వెళ్ళిపోతాము మన కాళ్ళకి ఎటువంటి ప్రభావం అయినా సరే మన కాలుకి పట్టుకున్నది ఎటువంటి చెడైనా మన కాళ్ళని పట్టుకున్నది ఇది నచ్చింది మన కాలుతోనేగా అని కాళ్ళని పట్టుకున్నది కాళ్ళని పట్టుకున్న ఆ కాళ్ళను పట్టుకున్నప్పుడు దాని యొక్క సమస్య ఎలా తప్పించాలి అంటే వెంటనే వెళ్ళి కాలు వేడుకోవడము చక్కగా స్నానం చేయడం చేయాలి పూర్వంలో మీరు గమనించండి పెద్దవాళ్ళు ఋషులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే రాగా నిండి రాగానే ఫస్ట్ స్నానం చేసి కూర్చుండేవాళ్ళు కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే వెంటనే స్నానం చేస్తే అన్నం పెడతా అనేవాళ్ళు స్నానం చేసి రాగానే అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా సరే స్నానం చేయకుండా అన్నం తినేవాళ్ళు కాదు ఇప్పుడు మనం ఎలా అలవాటు పడ్డామంటే అదే చెప్పులతో వెళ్ళి హోటల్లో తింటాము ఇంట్లో తింటాము చోట్ల తింటున్నాం దానివల్ల మనకి చాలా దానివల్ల సమస్యలు ఎక్కువ మొదలు పెట్టాయి సుఖంగా ఉండలేకపోతున్నాం చాలామంది కూడా అన్నం నుంచో తింటుంటారు నుంచో నీళ్ళు తాగుతుంటారు మనం తాగినప్పుడు అలా తిన్నప్పుడు ఆహారం ఇక్కడ నుండి ఒకేసారి కిందకి వెళ్ళకూడదుగా ఇక్కడ ఆగి జీర్ణక్రియలకు వెళ్ళి సక్రమంగా దాన్ని మొత్తం అంత పనిచేసిన తర్వాత అది నెక్స్ట్ రౌండ్ కిందకి వెళ్ళాలి మనం నుంచో తాగడం వల్ల నుంచో తినడం వల్ల అది ఏమవుతుందంటే అరుగుదల పో అరుగుదల పనిచేయడం మానేస్తుంది దానికి అరుగుదల లేకపోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది కనుక మనం శరీరాన్ని పాడు చేస్తున్నాం మనం ఏం చేయాలి అంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు తప్పనిసరి కాళ్ళు కడుక్కోవడం లేదా ఉత్తమ మార్గమైన స్నానం చేయడం ఇంకా అది కుదరలేదా కనీస కాళ్ళు మొహం చేతులనే కడుక్కోవడం శుభ్రంగా కడుక్కొని అప్పుడు భోజనానికి వెళ్ళాలి లేదా ఇంట్లోకి వెళ్ళాలి లేదా నిద్రపోవడానికి వెళ్ళాలి అలాగే వెళ్ళినట్లయితే మీరు సుఖంగా నిద్రపోతారు దానివల్ల ఇటువంటి దిష్టి ప్రభావం మనమే పడకుండా ఉంటాయి మనం ఎప్పుడైతే అలా చేయకుండా లోపలికి వెళ్ళిపోతామో దాని ప్రభావం వల్ల మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు తాడు నమ్మాల్సి వస్తుంది ఏదైనా కట్టుకోవాల్సి వస్తుంది ఏది ఇస్తే కట్టుకోవాల్సి వస్తుంది అది ఏవి ఇచ్చారో కూడా తెలియదు మనకి కనుక మనం దయచేసి తాడుగున్నా కూడా ప్రాముఖ్యత ఏంటంటే మనం ఏ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు పెట్టే ముందు చక్కగా కాళ్ళు ఉడుక్కొని చక్కగా స్నానం చేసి ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళడం మంచిది అప్పుడు వెళ్ళంగానే భగవంతుడు స్మరించుకొని ఇంట్లోకి వెళ్తే ఎటువంటి చెడు ప్రభావం అంటే అక్కడే బయట గుమ్మం దగ్గరే వెళ్ళిపోతుంది మంచిగా ఆరాముగా ఇంట్లోకి వస్తారు సుఖంగా ఉంటారు ఇది చాలా గమనించాల్సిన విషయం ఈ తాడు వల్ల ఏదంటే జస్ట్ మనం ఒక భావన క్రియేట్ అవడానికి ఏమని బహు నల తాడు కట్టినా కదా నా దిష్టి తగలదు కదా అని మనస్సులో ఉంటాం కదా ఆ పాజిటివ్ విధానం మనం ఫాలో అవ్వడం వల్ల కూడా అలా ఆలోచించడం వల్ల కూడా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల అనేక సమస్యలను పోగొట్టుకున్నాము అది పోయాయి అని ఒక ధైర్యం కూడా మనలో కలుగుతుంది అన్నమాట నలదానం కట్టాలి ఏదో దిష్టి పోయిందిలే నాకు ఇంకే దిష్టి తగలదులే ఉంటాం చాలామందికి దిష్టి అనే భయం ఉన్నట్లయితే తప్పనిసరి ఇంటి గుమ్మానికి ఒక చిన్న బొమ్మ గణపతి బొమ్మ చక్క గణపతి నవ్వుతున్న బొమ్మ ప్రశాంత కూర్చున్న బొమ్మ గణపతి బొమ్మ దానికి పట్టిక అలానే కొంచెం ఎర్ర నిమ్మకాయలు గురిగింజలు నిమ్మకాయలు గురిగింజలు ఎర్ర గురిగింజలు ఎర్రని గుడ్డలు ఇవన్నీ కూడా కట్టి గుమ్మాని వెల్లారి చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ఇంట్లో ఇల్లు ఈ గృహం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇల్లు ఎప్పుడు శుద్ధి చేయాలి మనం బూజి దులపాలి ఇల్లు శుభ్రపరుచు ఉండాలి ఎప్పుడు ఒకసారి ఎప్పుడు ఒకసారి చేయాలంటే ప్రతి అమావాస రోజు చేయాలి దాన్ని సెలవు దినంగా ప్రకటింపజేస్తాం మీరు ఎన్ని పనులు ఉన్నా సరే ఇల్లు శుభ్రం చేయాలి అమావాస్య రోజు చెప్పే పరిస్థితుల్లో ఇల్లు మొత్తం శుభ్రం కడుక్కోవడం ఇల్లుని ఇల్లు అంటే ఇల్లు చుట్టూ ఉన్న భూజుని దొలపడం దొలపడం అన్నింటిని శుభ్రం చేయడం అన్ని పదార్థాలు మార్చుకోవడం ఆ రోజున చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ఎందువల్ల అమావాస రోజు అన్ని పనులు చేసుకోవచ్చు కనుక ఎప్పుడు కూడా శుక్రవారం ఉదగవురు శుక్రవారాలు మంచి రోజుల్లో అవసరం లేదు శుక్రవారం పొరపాటు బూద్ధి దొలకూడదు అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని భయంతో శుక్రవారం బూద్ధి దొలబుద్దు చెప్తాం ఎప్పుడు ఇంట్లో లేదు అని జపని చేయకూడదు ఏది ఉన్నా నిండిగా ఉన్నాయి సమృద్ధిగా ఉన్నాయి కొంచెం తెస్తే మంచిది కొంచెం నిండుతుంటుంది అని చెప్పచ్చు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా లేదు కాదు అని అన్ శబ్దాన్ని వాడుతూ ఉండడం మంచిది కాదు ఎప్పుడు కూడా శుభాన్ని పలగడానికి ట్రై చేయాలి మన నెగిటివ్ మాట్లాడడానికి ట్రై చేయకూడదు మనం పాజిటివ్ విధానం ఆలోచన ఆలోచన అంతా పాజిటివ్గా ఉండాలి చక్కగా నేను ప్రశాంతంగా ఆలోచిస్తాను అంతా మంచిగా జరుగుతుంది అంత భగవంతుడు నా మంచిగా చేస్తాడు అంతా నాకే సమస్య లేదు చాలామంది ఈ దిష్టితోనే భయపడుతుంటారు ఏం జరిగిపోతుందో నన్ను నాకు ఒక 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 స్త్రీ ఎదురొచ్చాడు ఎదురొచ్చింది ఒక పురుషుడు ఎదురొచ్చాడు లేదా ఒక వస్తువు ఎదురొచ్చింది ఏం జరుగుతుందో అని భయపడుతుంటారు ఎవరు ఎదురొచ్చినా సరే మనం మనస్సు నెగిటివ్ వెళ్ళి మాత్రం ఎవరైనా చేయలేము అదే కానీ పాజిటివ్గా ఆలోచిస్తే మాత్రం ఏమీ కాదు ఎవరు ఎదురు కూడా ఏమి కాదు ఎటువంటి ప్రమాదం కూడా జరగదు ఎటువంటి అశుభం కూడా జరగదు మనం చాలా సుఖంగా ఉంటాం అనేది మీరు దయచేసి గమనించండి దిష్టి అనేది మనం ఊహించుకునే విధానంలో భయపడుతున్న కొద్ది భయపడుతూ ఉంటుంది కానీ దయచేసి ఏమీ భయపడకండి మీకు ఏ సమస్య రాదు మీరు భగవంతుని స్మరిస్తూ ఉంటే సుఖంగా ఉంటారు జయ దత్త